ఎవ్రీవన్, వెల్కమ్ టు మై వరల్డ్. ఈరోజు నేను సింపుల్గా క్రియేటివ్గా ఫోటోషూట్ ఎలా చేసుకోవాలో ఇంట్లో చూపిస్తాను. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఒక ప్లెయిన్ క్లోత్ తీసుకొని దాన్ని వాల్కి హ్యాంగ్ చేసుకోవాలి. సో నెక్స్ట్ ఈ ప్లెయిన్ క్లోత్ని మనం కొంచెం డెకోర్ చేసుకోవాలి. నేను లీవ్స్తో డెకోర్ చేసిన, మీ దగ్గర లీవ్స్ లేకపోతే ఇంట్లో కంపల్సరీగా మనకి ఏదో ఒక ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ ఉంటే దాంతో డెకోర్ చేసుకోవచ్చు. మీరు ఓన్లీ లీవ్స్ ఫ్లవర్స్తో కాకుండా లైట్స్తో కూడా చేసుకోవచ్చు, లైక్ ఫెయిరీ లైట్స్, ఇంకా స్టార్ లైట్స్తో వస్తున్నాయి ఇప్పుడు. సో వాటితో కూడా చేసుకోవచ్చు. కానీ మనము గోల్డ్ అండ్ సిల్వర్ కలర్స్తో ఉన్న లైట్స్ తీసుకుంటే మంచి క్లాసీ లుక్ బాగుంటుందన్నమాట ఫోటో అనేది. మల్టీ కలర్ అంటే కొంచెం సమ్ క్లాసీ మిస్ అయినట్టు ఉంటుంది, ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. మనం చేసుకున్న ఈ అరేంజ్మెంట్ అంతా ఒక విండోకి ఆపోజిట్గా ఉన్నట్టు చేసుకోండి, ఎందుకంటే న్యాచురల్ సన్లైట్ వల్ల మన ఫొటోస్ అనేవి న్యాచురల్గా వస్తాయి, బాగుంటాయి. అరేంజ్మెంట్ మొత్తం అయిపోయింది. ఇప్పుడు నేను ఫొటోస్ ఇవ్వబోతున్నా. అసలు నేను ఎక్స్పెక్ట్ చేయాలా ఇంత బాగా వస్తాయని ఫొటోస్. అండ్ న్యాచురల్ లైట్ వల్ల ఇంకా బాగా వచ్చినాయి అన్నమాట ఫొటోస్. ఇంకా ఫొటోస్ నేనైతే ఏవైతే దిగానో అవన్నీ వీడియోలో పోస్ట్ చేశాను, అవి తప్పకుండా చూడండి. నెక్స్ట్ ఫోటోషూట్ వచ్చేసి విండో దగ్గర. ఈ విండో దగ్గర తిగితే చాలా బాగున్నాయి ఫొటోస్ అనేవి. అండ్ న్యాచురల్ లైట్ బాగా మన మీద రిఫ్లెక్ట్ అయ్యి ఇంకా బాగా వచ్చినాయి పిక్స్ ఇందాక దాని మీద. నాకు బాగా నచ్చింది ఫస్ట్,